విజయనగరం జిల్లా విజయనగరం అండర్ 16 సెలక్షన్లో సీనియర్ అయిన బంగారరాజు స్పెషల్ ఇంటర్వ్యూ. ఆయన మాట్లాడుతూ, ఈ మా రోజుల్లో పిల్లలకి ఇంటికెళ్ళి తెచ్చుకునే వాళ్ళం. ఈరోజు అండర్ 16 సెలక్షన్స్కి సుమారుగా 70 మంది వచ్చారు. అందులో 30 మందిని సెలెక్ట్ చేశారు. వాళ్ళని బాగా మ్యాచ్ ఆడించి ఫైనల్గా 16 మందిని తీస్తారని చెప్పారు. ఈ సెలక్షన్ సెక్రటరీ నారాయణమూర్తి, ట్రెజరర్ సీతారామరాజు పాల్గొన్నారు. సెలక్షన్ కమిటీగా బంగారరాజు, వర్మ, సర్పరాజు, కమలాకర్, కోచెస్ చంద్రశేఖర్, రమేష్ పాల్గొన్నారు. జూన్ జూలైలో జరిగే అండర్ 16 మ్యాచ్లకి ఒక మంచి టీంని సెలెక్ట్ చేసి దీంట్లోనే వాళ్ళని ఆడించుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అభినవ్ వర్మ బాబు గాడ్ పెట్టుకున్నావా నువ్వు? ఆధ్వర్యంలో జరగబో అండర్ 16 జిల్లా స్థాయి టోర్నమెంట్కు విజయనగరం జిల్లా ముందుగానే అండర్ 16 టీముని ప్రాబుల్స్ రూపంలో సెలెక్ట్ చేసి నెంబర్ ఆఫ్ మ్యాచెస్ ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడిపించి అందులో ప్యూర్ టాలెంట్ ఉన్న మంచి టీముని సెలెక్ట్ చేసి విజయనగరంలో మరి ఎటువంటి
రికమెండేషన్ ఏమీ లేకుండా ప్యూర్ మెరిట్ టీమును తీసి ఆ క్రీడాకారులకు మంచి అవకాశం ఇచ్చేటట్లు జనరల్ జిల్లా క్రికెట్ సెక్రటరీ గారు మరి ట్రెజరర్ గారు ఒక 3 నెలల ముందుగానే ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషకరమైన విషయం అలాగే క్రికెట్ కూడా చాలా విజయ స్టేడియం ఇంత ముందు కన్నా ఇప్పుడు చాలా అభివృద్ధి చేశారు నెక్స్ట్ కూడా పిల్లలకి చేసి బంగారాజు గారితో ఆయన అనుభవాన్ని మనం పంచుకుంటున్నాం సార్ బంగారాజు గారిని సీనియర్ తనం చెప్పుకున్నారు ఎప్పటి నుండి స్టార్ట్ చేశారు మీ కెరీర్ నేను మొదటగా 1988-89లో జిల్లా తరపున ఆడడం మొదలుపెట్టాను సుమారు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఆల్ ఏజ్ గ్రూప్ స్టేట్ మ్యాచ్లు సెలెక్ట్ అయ్యి మ్యాచ్లు ఆడాను తర్వాత ఇంటర్నెస్కి 4 టైమ్స్ ఆడి యూనివర్సిటీ క్యాప్టెన్ చేశాను అదే ఫాస్ట్ బౌలర్గా ఆంధ్రాకి ఓపెన్ బౌలింగ్ చేశాను యూనివర్సిటీ క్యాప్టెన్ చేశాను సార్ ఇప్పుడు సెలెక్ట్గా మీరు అన్నాలుగా ఏ గ్రూపులుగా చేశారు చిన్న ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ స్టేట్ సెలక్షన్ కమిటీ మెంబర్గా 125 గ్రూపులకి సెలక్షన్ కమిటీ మెంబర్గా చేశారు ఓకే ఇదివరకు సెక్రటరీకి ఇప్పటికి ఏమైనా మార్పు వచ్చిందా సార్ ఆ విధంగా చెప్తే పాత సెక్రటరీ గారు కోపగిస్తారు కానీ న్యాయంగా మాట్లాడుకుంటే క్రికెట్ పరంగా చాలా మార్పులు జరిగాయి ప్రజెంట్ ఉన్న సెక్రటరీ గారికి ఫుల్ సపోర్ట్ ట్రెజరర్ గారు సీతారామరాజు గారికి బాగా ఎనీ గేమ్ ఆయనకి మంచి అవగాహన ఉండడం మా సెక్రటరీ గారికి అదృష్టం అని చెప్పాలి సెక్రటరీ గారు అలా నుంచుంటే మొత్తం అన్నీ ఆయన భుజస్కంధాల మీద వేసుకొని క్రికెట్ విజయనగరంలో క్రికెట్ మారుమోగే విధంగా ఆయన వంతు ఆయన చాలా ఎక్కువగానే కృషి చేస్తున్నారు ఆయన ఎంత పని ఒత్తిడి ఉన్నా క్రికెట్ కంటూ మ్యాక్సిమం టైం స్పెండ్ చేసి ఆ గ్రౌండ్లో కానీ ఆ గ్రౌండ్లో వర్క్ చేస్తుండగా ఆయన దగ్గర నుండి సూపర్వైజింగ్ చేసి ఇన్ని సంవత్సరాల్లో విజయ స్టేడియం అయితే చాలా అద్భుతంగా తయారు చేశారు ఆయనకి చాలా విజయనగర క్రికెట్ క్రీడాకారులు రుణపడి ఉంటారు ఒకప్పుడు చాలామంది వచ్చి విజయ స్టేడియం సూపర్గా ఉండేది అన్నారు కానీ గ్రౌండ్లో మ్యాచ్ ఆడిన తర్వాత కొంత బాధపడేవారు ఏ విజయ స్టేడియం కానీ ఇప్పుడు చాలా ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఏ రంజీ ట్రోఫీ మ్యాచ్ పెట్టినా ప్లేయర్స్ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు దాని అంతటికీ కారణం రాంబాబు గారు అదే సీతారామరాజు గారు అంటారు రాంబాబు గారు మా సెక్రటరీ నాన్మూర్తిరాజు గారు చాలా వాళ్ళిద్దరికీ చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్ ఇప్పుడు కొత్త బాడీ వచ్చినట్టు పిల్లలు చాలామంది డెవలప్మెంట్ అయ్యారని తెలిసింది అది ఎంతవరకు బాగా క్రికెట్కి అయితే క్రికెట్ మీదే కాకుండా పిల్లల మీద కూడా ఇద్దరు చాలా కేర్ తీసుకొని పిల్లలు పెర్ఫామ్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో న్యాయం జరగాలి అనే ఉద్దేశంతో వాళ్ళ మటుకు న్యాయం జరగడానికి ఎంతవరకు అవకాశం ఉందో వాళ్ళ పరిధిలో వారు తను ఆ విషయంలో చాలా ఎక్కువగానే కృషి చేస్తున్నారు ఇంతకుముందు పిల్లలు పెర్ఫామ్ చేసిన సెలక్షన్ రాకపోయినా ఎవరు పెద్దగా పట్టించుకునేవారు కాదు ఇప్పుడైతే మా పిల్లలు పెర్ఫామ్ చేసి సెలెక్ట్ అవ్వకపోతే ఎందుకు సెలెక్ట్ అవ్వలేదనే విధంగా నిలదీస్తున్నారు తద్వారా మనకి ఎప్పుడో ఆడవలసిన తపస్వి అనే పిల్లవాడు రంజీ ట్రోఫీ ఈ సంవత్సరం ఆడాడు చాలా విజయనగరంకి ఎప్పుడో 40 ఇయర్స్ బ్యాక్ ఎవరో ఒకరు ఆడారు తర్వాత మళ్ళీ తపస్సు ఆడడం అదే క్రికెట్ ప్లేయర్గా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను రానున్న రోజుల్లో కూడా మా జిల్లా నుంచి మా సెక్రటరీ గారు ట్రెజరర్ ఆధ్వర్యంలో ఇంకా ఎక్కువ మంది రంజీ ట్రోఫీ ఆడతారని నేను ఖచ్చితంగా